హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సజీవవాహిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కేజీ విద్య చదివే పిల్లవాడికి ఐఏఎస్ పరీక్ష పెట్టారు. ఒకవేళ ఆ పరీక్షలో కూర్చోపెడితే వాడికి అదేమిటో తెలియక ఆ ప్రశ్న పత్రంతో ఆడుకుంటాడు. ఆత్మీయ జీవితం కూడా అంతే. నీ ఆత్మీయ స్థితిని బట్టే నీకొచ్చే శోధనలు పరీక్షలు ఆధారపడి ఉంటాయి. దేవుడు అబ్రహాముతో నీవు ప్రేమించు నీ కుమారుని దహనబలిగా అర్పించమన్న సందర్భం అనేక సార్లు మనం చదివి ఉన్నాం. అబ్రహాము గొప్పవాడని మాట్లాడి ఉన్నాం. కానీ అదే పరీక్ష మనకొస్తే ఎలా ఉంటుంది? కేజీ విద్య చదివే పిల్లవాడికి ఐఏఎస్ పరీక్ష పెట్టినట్లే ఉంటుంది. అబ్రహాము ఆత్మీయ జీవితంలో అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టే ఆయనకు అటువంటి పరీక్ష ఎదురైంది. ఒకసారి ఆలోచిస్తే అబ్రహాము ఆత్మీయ స్థితికి అంతకు మించి పరీక్ష లేదు. ఇంకా ఎటువంటి పరీక్ష పెట్టినా అబ్రహాము అతి సులువుగా ఎదుర్కొంటాడు. అసలు దాని పరీక్షని కూడా అనుకోడు. అబ్రహాము జీవితంలో అదే ఆఖరి పరీక్ష. అందుకే తరువాత ఆదికాండం 24:1 అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనుంది. ఒక మనిషి జీవితంలో ఎన్ని ఆశీర్వాదములు దేవుడు ఉంచాడో అవన్నీ పొందుకున్న ఏకైక వ్యక్తి అబ్రహాము. ఆత్మీయ జీవితంలో దేవుడు ఎందుకు శోధనకు అనుమతిస్తాడు, ఎందుకు శ్రమలు గుండా నడిపిస్తాడు అని ఆలోచిస్తే గర్వం అహం అనేవి కొమ్ముల్లాంటివి. ఆ కొమ్ములను కత్తిరించేదే శోధన శ్రమలు. సృష్టిలో మొదటి పాపమే గర్వం. అది కలిగి ఉన్నవాడే సాతాను. నీలో గర్వం ఉందంటే నీవు సాతాను సోదరుడువే. నీకు శోధన శ్రమలు ఎక్కువగా ఉన్నాయంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న అర్థం. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయను అని వాక్యం సెలవిస్తుంది. ఆ తప్పించుకునే మార్గం ఏమిటో తెలుసా? ఆ మార్గం యేసే. హెబ్రిపత్రిక 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. ఆ సహాయమే తప్పించుకునే మార్గం. ఈరోజు నీవెదుర్కొంటున్న శోధన శ్రమల నుండి తప్పించుకునే మార్గం ఉంది. అది మనలను ప్రేమించే మన యేసే దగ్గరే ఉంది. మనుషులను ఆశ్రయించి సమయమును వృధా చేసుకోవద్దు. జీవకిరీటం ఇస్తానని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇద్దరికే వాగ్దానం చేశాడు. ఒకటి శోధన జయించు వారికి, మరొకటి శ్రమను సహించు వారికి. జీవకిరీటం పొందుకోవాలంటే యేసు నామములో యేసు ప్రభుతో కలిసి శోధన జయించు. శ్రమలో సనగకుండా యేసు ప్రభుకు నమ్మకంగా ఉండు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.